టైటిల్ ఇంతకు నమస్కారం. ఈ సెషన్లో మనం ఎంటిటీ ఫ్రేమ్వర్క్లో ఎంటిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. సి ఒకసారి చూడండి, ఈడిఎంఎక్స్ ఫైల్ అనేది జనరేట్ అయిన తర్వాత లైక్ మనం ఈ కాంటెక్స్ట్ ఫైల్లోకి వెళ్తే మనం ఇక్కడ చూడొచ్చు డాట్ టిటి ఫైల్లో చూస్తే లైక్ ఇక్కడ కాంటెక్స్ట్ డాట్ సిఎస్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూడండి మనం డిస్కస్ చేసాం డిబి కాంటెక్స్ట్ ఫైల్ నుంచి మనం ఇన్హెరిట్ చేసుకుంటున్నాం అని చెప్తాం. అండ్ అలానే కన్స్ట్రక్టర్లో మనకి కనెక్షన్ స్ట్రింగ్ అనేది వస్తుంది. అండ్ అలానే ఇక్కడ చూడండి ఎంటిటీస్ డిపార్ట్మెంట్స్ అండ్ ఎంప్లాయీస్ అన్నాం. సో డిబి సెట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అండ్ డిపార్ట్మెంట్స్ అలాగే డిబి సెట్ ఆఫ్ ఎంప్లాయ్. సో ఇవి మనకి ఎంటిటీస్ అంటాం మనం, రైట్? సో ఎంటిటీస్ ఎలా వస్తుందంటే డిపార్ట్మెంట్స్ ప్రాపర్టీ టైప్ ఈస్ డిబి సెట్ ఆఫ్ డిపార్ట్మెంట్ అండ్ ఎంప్లాయీస్ ప్రాపర్టీ టైప్ ఈస్ డిబి సెట్ ఆఫ్ ఎంప్లాయ్. సో హియర్ డిపార్ట్మెంట్ అండ్ ఎంప్లాయీస్ ఆర్ నథింగ్ బట్ ఎంటిటీస్. ఇక్కడ డిపార్ట్మెంట్ అండ్ ఎంప్లాయీస్ అనే ఎంటిటీస్. అండ్ అన్ ఎంటిటీ ఇన్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఎ క్లాస్ దట్ ఈస్ ఇంక్లూడెడ్ యాజ్ ఏ డిబి సెట్ ఆఫ్ ది ఎంటిటీ. సో టైప్ ప్రాపర్టీ ఇన్ ది డెరైవ్డ్ కాంటెక్స్ట్ క్లాస్. సో ఇది డెరైవ్డ్ కాంటెక్స్ట్. సో డిబి కాంటెక్స్ట్ నుంచి డెరైవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవి డిబి సెట్ ఆఫ్ టి ఎంటిటీ. సో ఎంటిటీ ఏంటి? డిపార్ట్మెంట్ అలాగే ఎంప్లాయ్, కాబట్టి ఆఫ్ టైప్ అంటాం. సో డిపార్ట్మెంట్ టైప్, ఎంప్లాయ్ టైప్ ఆఫ్ ఎంటిటీస్ ఇవి. డిపార్ట్మెంట్స్కి డిపార్ట్మెంట్ టైప్, ఎంప్లాయీస్కి ఎంప్లాయీస్ టైప్. సో అందుకని ఇక్కడ టీ ఎంటిటీ అన్నాం, ఇక్కడ టీ ఎంటిటీ అన్నాం. ఓకే. అండ్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ మ్యాప్స్ ఈచ్ ఎంటిటీ టు ఏ డేటాబేస్ టేబుల్ అండ్ ఈచ్ ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఇస్ మ్యాప్డ్ టు ఏ కాలమ్ ఇన్ ది డేటాబేస్. దట్ మీన్స్ ఇక్కడ చూడండి మనం లైక్ ఇది కాంటెక్స్ట్ ఫైల్లోకి వెళ్తే సో ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ అండ్ ఎంప్లాయీస్ అన్న. సో ప్రతిది డిపార్ట్మెంట్ క్లాస్ అనేది ఏమో డేటాబేస్ డేటా టేబుల్ టేబుల్ అవుతుంది, రైట్? ఇక్కడ డేటాబేస్ యొక్క టేబుల్ అవుతుంది. సో ఎంటిటీ ఫ్రేమ్వర్క్ మ్యాప్స్ ఈచ్ ఎంటిటీ టు డేటాబేస్ టేబుల్ అండ్ ఈచ్ ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఈస్ మ్యాప్డ్ టు కాలమ్ ఇన్ ది డేటాబేస్ టేబుల్. సో ఎంప్లాయీస్ ఆర్ డిపార్ట్మెంట్స్. సో డిపార్ట్మెంట్స్కి వస్తే ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ అనేది క్లాస్ అనేది మనకి డేటాబేస్లో ఉన్న టేబుల్కి, రైట్? టేబుల్ నేమ్. అండ్ అలానే ఈ ప్రాపర్టీస్ అనేది కాలంకి మ్యాప్ చేస్తుంది. ఏం మ్యాప్ చేస్తుంది, ఎవరు మ్యాప్ చేస్తారు, ఎంటిటీ ఫ్రేమ్ ఆటోమేటిక్గా మ్యాప్ చేస్తుంది ఇక్కడ. క్లియర్? ఇన్ అవర్ ఎగ్జాంపుల్ ది డిపార్ట్మెంట్ ఎంటిటీ ఈస్ మ్యాప్డ్ విత్ డిపార్ట్మెంట్స్ డేటా టేబుల్ అండ్ ది ఎంప్లాయ్ ఎంటిటీ ఈస్ మ్యాప్డ్ విత్ ఎంప్లాయీస్ డేటా టేబుల్. క్లియర్? So these two entities are generated automatically by entity framework and you can find these two entities inside the employee data model dot et. So employee data model like ikkada kada manam chini employee data model dot et. So like deenlo instead of this departments and entities man find this. Yeah. And next department entity. So ikkada manaki department dot cs and employee dot cs and two entities on my clear. సో వీటిలో సో కాంటెక్స్ట్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి? సో ఫస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చాం. సో దీంట్లో వాట్ ఈస్ వాట్ అనేది చూద్దాం చూడాలి. సో ది డిపార్ట్మెంట్ ఎంటిటీ ఆర్ ఎంప్లాయీ డొమైన్ క్లాస్ ఈస్ క్రియేటెడ్ విత్ ఫాలోయింగ్ డెఫినేషన్. సో యాజ్ ద డిపార్ట్మెంట్ టేబుల్ కంటెంట్స్ త్రీ కాలమ్స్ సో ఎంటిటీ ఫ్రేమ్వర్క్ క్రియేటెడ్ ది ఫాలోయింగ్ డిపార్ట్మెంట్ విత్ త్రీ ప్రాపర్టీస్ లైక్ ఐడి, నేమ్ అండ్ లొకేషన్. ID, name and location. Clear? Further, if you remember, we have created the employees table by creating a foreign key referring to the ID column of the department. Like ikkada entra mana employee table ni ikkada employee table create chesam kada. So nen changes chesanu, but ikkada chudandi employee table lo mana so foreign key chesanu nen deni meeda department. సో డిపార్ట్మెంట్ టేబుల్ అనేది యాడ్ చేసాం కదా ఇక్కడ మనం. సో డిపార్ట్మెంట్ ఐడి, సో డిపార్ట్మెంట్ ఐడి ఇది కీ. దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీ లైక్ డిపార్ట్మెంట్ టేబుల్లో సో ఇక్కడ ఏం కీసే మనం యాడ్ చేయలేదు. ఫారెన్ కీ అనేది మనం ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడిని ఎంప్లాయీస్లో యాడ్ చేసాం. దట్ మీన్స్ ఏంటంటే సి ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఒక డిపార్ట్మెంట్ ఐడి ఉంటుంది, క్లియర్? కానీ ఒక డిపార్ట్మెంట్లో మల్టిపుల్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉంటారు. అండర్స్టాండ్?
చూద్దాం ఇక్కడ చూద్దాం. సో దట్ మీన్స్ ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ మే హ్యావ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఎంప్లాయీస్. సో అందుకనే మనం ఇక్కడ ఐ కలెక్షన్ ఎంప్లాయీస్ అని తీసుకున్నాం. ఐ కలెక్షన్ ఎంప్లాయీస్, ఎంప్లాయీస్కి వస్తే చూడండి జస్ట్ డిపార్ట్మెంట్ అనేది తీసుకున్నాం, కలెక్షన్ లేదు. దట్ మీన్స్ ఏంటంటే ప్రతి ఒక్క ఎంప్లాయ్కి ఓన్లీ ఒక డిపార్ట్మెంట్ ఐడి మాత్రమే ఉంటుంది. క్లియర్? సో ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ ఉంది, ఐటీ డిపార్ట్మెంట్ మనం వర్క్ చేస్తున్నాం ఐటీ డిపార్ట్మెంట్లో. సో ప్రతి ఒక్క ఎంప్లాయ్కి ఐటీ డిపార్ట్మెంట్ ఐడి మాత్రమే ఉంటుంది, ఐటీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు. అలానే ఐటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు అంటే ఎంప్లాయీస్, మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, అలాగే మల్టిపుల్ డిపార్ట్మెంట్ ఐడికి ఐడీస్ ఒక ఎంప్లాయ్కి అయి ఉండవు కదా, ఒకే ఎంప్లాయ్కి. సో దట్స్ ద మీనింగ్ హియర్. సో యాజ్ వీ హ్యావ్ మేడ్ ది ఫారెన్ కీ రిలేషన్షిప్ టు హోల్డ్ ది లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎ పర్టికులర్ డిపార్ట్మెంట్, ఇట్ ఆల్సో ఇంక్లూడ్ ది ప్రాపర్టీ ఎంప్లాయ్. సో అందుకని ఎంప్లాయ్ ప్రాపర్టీ కూడా డిపార్ట్మెంట్స్లో హోల్డ్ చేస్తుంది. దట్స్ టైప్ ఆఫ్ కలెక్షన్, రైట్? టైప్ ఆఫ్ కలెక్షన్. సో కలెక్షన్ టైప్ అనేది తీసుకుంది. అండ్ అండ్ త్రూ ది కన్స్ట్రక్టర్ ఆఫ్ ది క్లాస్ ఇట్ ఈస్ ఇన్సిలైజింగ్ ది ఎంప్లాయ్ ఐ కలెక్షన్ ప్రాపర్టీ. సో ఇక్కడ కన్స్ట్రక్టర్ చూడండి మనకి, త్రూ కన్స్ట్రక్టర్ ఇది ఈ ఎంప్లాయీస్ అనే ఏదైతే మనం తీసుకున్నామో దీన్ని, ఈ ఎంప్లాయీస్ని ఇక్కడ ఇన్సిలైజేషన్ అనేది చేస్తున్నాం మనం త్రూ కన్స్ట్రక్టర్ డిపార్ట్మెంట్లో, త్రూ కన్స్ట్రక్టర్ చేస్తున్నాం. బట్ ఎంప్లాయీస్లో అదేం లేదు, రైట్? సో ఎంప్లాయీస్ క్లాస్కి వెళ్ళాం. సో ఇది డిపార్ట్మెంట్ లైక్. సో ఇక్కడ మనం చూసాం ఇది త్రూ కన్స్ట్రక్టర్ అండ్ ఇది కలెక్షన్ ఆఫ్ ఎంప్లాయ్. క్లియర్? సో ఇది ఎంప్లాయీస్ గురించి అండ్ అలానే లైక్ డిపార్ట్మెంట్ గురించి, అలానే ఎంప్లాయీస్ చూద్దాం. ది ఎంప్లాయ్ ఎంటిటీ ఆర్ ఎంప్లాయ్ డొమైన్ క్లాస్ ఇస్ క్రియేట్ ఇన్ ఫార్మ్ లైక్ యాస్ ది ఎంప్లాయ్ టేబుల్ కంటైన్ 6 కాలమ్స్ సో ది ఎంటిటీ ఫ్రేమ్వర్క్ క్రియేటెడ్ ది ఫాలోయింగ్ లైక్ ఐడి, నేమ్, జెండర్, సాలరీ, డిపార్ట్మెంట్ వాల్యూస్. If you remember, we have created the employee table by creating a foreign key referring to the ID column of the department table. That means one employee belongs to a particular department, only one department, particular department. So, అందుకని మనకి ఇక్కడ చూడండి ఇది ఓన్లీ జస్ట్ డిపార్ట్మెంట్ అనే ఉంది. సో ఇక్కడ నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను, ఇక్కడ చూడండి జస్ట్ అది. బట్ ఇక్కడ చూడండి మనం ఇది ఇది కలెక్షన్, ఇది జస్ట్ డిపార్ట్మెంట్. దట్ మీన్స్ కలెక్షన్ మీన్స్ మల్టిపుల్ వాల్యూస్ వస్తాయి. క్లియర్? అండ్ సో టు స్టోర్ ది డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఇంక్లూడ్స్ ద ప్రాపర్టీ కాల్డ్ డిపార్ట్మెంట్ విచ్ ఈస్ ఆఫ్ టైప్ డిపార్ట్మెంట్ ఎంటిటీ. సో డిపార్ట్మెంట్ డీటెయిల్స్ని స్టోర్ చేయడానికి ఆఫ్ ది టైప్ ఎంటిటీ టైప్ని లైక్ డిపార్ట్మెంట్ టైప్ని తీసుకుంటుంది. క్లియర్? సో దిస్ ది ఎంప్లాయ్ అండ్ ఇస్ ది డిపార్ట్మెంట్ టైప్. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ అంటే ఇక్కడ చూడండి మనకి స్కేలార్ ప్రాపర్టీస్ అంటున్నాం. సో ది ప్రిమిటివ్ టైప్ ప్రాపర్టీస్ డిఫైన్డ్ ఇన్సైడ్ ఏ క్లాస్ ఆర్ కాల్డ్ స్కేలార్. ప్రిమిటివ్ టైప్ దట్ మీన్స్ ఇక్కడ చూడండి ఐడి, నేమ్, ఈమెయిల్, జెండర్ ప్రిమిటివ్ టైప్ అంటే ఓన్లీ సింగిల్ వాల్యూస్ మాత్రమే హోల్డ్ చేయాలి. సో స్కేలార్ ప్రాపర్టీస్ స్టోర్ ది యాక్చువల్ డేటా. ఏ స్కేలార్ ప్రాపర్టీ మ్యాప్స్ ఏ సింగిల్ కాలమ్ ఇన్ ది డేటాబేస్ టేబుల్. సో ఎంప్లాయ్ క్లాస్ దట్ మీన్స్ ఐడి, నేమ్, ఈమెయిల్, జెండర్, సాలరీ, అలాగే డిపార్ట్మెంట్లో కూడా ఐడి, నేమ్, లొకేషన్. సో ఇవన్నీ స్కేలార్ ప్రాపర్టీ కిందకు వస్తాయి. అండ్ అలాగే నావిగేషన్ ప్రాపర్టీస్. సో నావిగేషన్ ప్రాపర్టీస్లో కూడా మనకి నావిగేషన్ ప్రాపర్టీ రిప్రజెంట్ రిలేషన్షిప్ విత్ ఎనదర్ ఎంటిటీ. సో నావిగేషన్ ప్రాపర్టీ రిలేషన్షిప్ ఉంటుంది వేరొక ప్రాపర్టీ, వేరొక ఎంటిటీలో ఉన్న ప్రాపర్టీస్, వేరొక ఎంటిటీతో రిలేషన్ అనేది ఉంటుంది మనకి ఫారెన్కి ఏమనివ్వండి లేదంటే ప్రైమరీకి కదా మోస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రియేట్ చేసేది. సో దీనిలో మనకి టూ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ ఉన్నాయి, రిఫరెన్స్ నావిగేషన్, కలెక్షన్ నావిగేషన్. రిఫరెన్స్ నావిగేషన్ అంటే ఏంటంటే చూడండి ఇఫ్ ఎన్ ఎంటిటీ ఇంక్లూడ్స్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఎనదర్ ఎంటిటీ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రిఫరెన్స్ ఎంటిటీ. ఇఫ్ ఎన్ ఎంటిటీ ఇంక్లూడ్స్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఎనదర్ ఎంటిటీ లైక్, సో వేరే ఎంటిటీ యొక్క ప్రాపర్టీని ఏ ఎంటిటీ అయితే యాడ్ చేసుకుంటుందో అక్కడ ప్రాపర్టీని మనం రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ అంటాం. సో ఇట్ రిప్రజెంట్స్ ది మల్టిప్లిసిటీ ఆఫ్ వన్. సో దట్ ఈస్ ఇట్ రిప్రజెంట్ 1-to-1 రిలేషన్ బిట్వీన్ ది ఎంటిటీస్. దట్ మీన్స్ 1-to-1. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ క్లాస్ ది ఫాలోయింగ్ ప్రాపర్టీ ఇస్ ఎ రిఫరెన్స్ నావిగేషన్. దట్ మీన్స్ మనకి ఇక్కడ చూడండి పబ్లిక్ వర్చువల్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ అని చెప్పి తీసుకున్నాం. క్లియర్? సో ఎంప్లాయ్ టేబుల్లో ఎంప్లాయ్ క్లాస్లో ఇక్కడ చూడండి ఇది
డిపార్ట్మెంట్లో ఉన్న డిపార్ట్మెంట్స్ అనే కదా మనం తీసుకుంది. సో డిపార్ట్మెంట్ ఐడిని మనం ఇక్కడ మెన్షన్ చేసాము. సో దట్స్ టు ఇక్కడ పబ్లిక్ వర్చువల్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ దిస్ ఈజ్ 1-to-1 రిలేషన్ విత్ ద డిపార్ట్మెంట్. క్లియర్? సో దీన్ని మనం ఇక్కడ రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ అంటాం. అండ్ అలాగే కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ. సో దీనిలోనే ఉంది కలెక్షన్. ఇఫ్ యాన్ ఎంటిటీ ఇంక్లూడ్స్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఏ కలెక్షన్ టైప్, ఇట్ ఈస్ కాల్డ్ కలెక్షన్ నావిగేషన్ ఎంటిటీ. ఇఫ్ యాన్ ఎంటిటీ ఇంక్లూడ్స్ ప్రాపర్టీ ఆఫ్ కలెక్షన్. సో డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ చూడండి మనకి ఐ కలెక్షన్ అనేది ఇంక్లూడ్ చేసుకుంది, రైట్? సో దీన్ని మనం కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ అంటాం. సో ఇట్ రిప్రజెంట్ ది మల్టిప్లిసిటీ ఆఫ్ మెనీ, దట్ మీన్స్ 1-to-many రిలేషన్షిప్, రైట్? ఇన్ డిపార్ట్మెంట్ క్లాస్ ఫాలోయింగ్ ప్రాపర్టీ ఇస్ ఎ కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ. దట్ మీన్స్ ఇట్ ఇండికేట్స్ దట్ వన్ డిపార్ట్మెంట్ మెనీ ఎంప్లాయీస్. సో 1-to-many. సో అందుకనే పబ్లిక్ వర్చువల్ ఐ కలెక్షన్ ఎంప్లాయ్. క్లియర్? సో సో బేసిక్గా ఎనిటీస్ వచ్చేసి మనకి ఎనిటీ ఫ్రేమ్వర్క్లో ఇది అనమాట, రైట్? సో ఐడి అనేది క్రియేట్ అయింది అనుకుంటున్నాను. అండ్ అలానే ఎనిటీ, వాట్ ఈస్ ఎంటిటీ అన్నా, ఎంటిటీలో మనకి స్కేలార్ వేరియబుల్స్, అలా స్కేలార్ ప్రాపర్టీస్ అండ్ అలాగే కలెక్షన్ ప్రాపర్టీ అంటే రైట్ కలెక్షన్ ప్రాపర్టీస్. సో దానిలో రిఫరెన్స్ చూసాం, లైక్ నావిగేషన్ ప్రాపర్టీస్ చూసాం అండ్ స్కేలార్ అండ్ నావిగేషన్. సో వాటిలో రిఫరెన్స్ నావిగేషన్ అండ్ కలెక్షన్ నావిగేషన్ చూసాం. ఓకే, సో అయితే ఈ ఎంటిటీస్లో కూడా టైప్స్ ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.